వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియంలో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని రైతు మిత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా వి ప్రకాశ్రావు గారు పాల్గొన్నారు. అలాగే ఇందులో చాలా మంది 200 నుండి 300 వరకు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అంశం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, పౌష్టికాహార లోపాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయాలపై ఖాదర్ వలీ గారు ఎంతో క్లుప్తంగా చక్కగా వివరించడం జరిగింది. ప్రకృతి ఆహారంలో నిపుణులు రోగాలను ఆహార నియమాలను మార్చుకోవడం ద్వారా నివారించవచ్చు, తగ్గించవచ్చు అని చెప్పే డాక్టర్ ఖాదర్ వలీ వారు మైసూర్ నుంచి ఈరోజు వరంగల్ పట్టణానికి వచ్చి ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్లకు, యువకులకు, యువతులకు, మహిళలకు ఆరోగ్య అవగాహనను కలిగించారు. వారు చెప్పేది ఈ మనం రోజు తింటున్న వరి అన్నము, గోధుమలు, పాలు, చక్కెర, ఈ నాన్ వెజిటేరియన్ చికెన్ కానీ, గుడ్డు కానీ, మాంసం కానీ, ఇలాంటి వాటి వల్లనే మనం అనారోగ్యం పాలవుతున్నాం. వీటిని ఆపేసి వాటి బదులు కొర్రలు, అండ్రుకొర్రలు, ఊదలు, అరికెలు, వరిగెలు ఇట్లాంటి సిరిధాన్యాలు, వీటిని మనం తృణధాన్యాలు అంటాం, వారు దానికి మంచి పేరు పెట్టారు సిరిధాన్యాలు అని. ఎందుకంటే ఈ ధాన్యాలు తినడం వల్ల క్యాన్సర్ నుంచి, డయాబెటిక్ నుంచి, చక్కెర వ్యాధి నుంచి, బీపీ నుంచి అంటే బ్లడ్ ప్రెషర్ నుంచి, రకరకాల రోగాల నుంచి, ఈవెన్ హెచ్ఐవి నుంచి కూడా బయటపడడానికి పూర్తి అవకాశం ఉన్నది. మైగ్రేన్ లాంటి జబ్బులు కానీ, రకరకాల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్ల వచ్చే జబ్బులన్నిటికి కూడా పరిష్కారము ఈ వరి అన్నాన్ని తినడం ఆపాలి, గోధుమ పిండి తినడం ఆపాలి, చక్కెర తినడం ఆపాలి, పాలు తాగడం ఆపాలి, అదేవిధంగా వాటితో తయారయ్యే స్వీట్స్ కానీ, షుగర్స్ ఇట్లాంటివి ఏవి కూడా తినకూడదు. అట్లాగే స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ కోళ్లను, మాంసాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. వాటి వల్ల కూడా అనేక రకమైన రోగాలు వస్తున్నాయి. ఈ తృణధాన్యాలు, సిరిధాన్యాలు తినడం వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకపోగా శరీరంలో ఉన్న రోగాలు పూర్తిగా నివారించబడతాయి. 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో ఈ సిరిధాన్యాల వల్ల అన్ని రోగాలు కూడా నయమైపోయి మనుషులు ఆరోగ్యంగా జీవిస్తారు. మన ఆహార నియమాలలో మార్పులు చేసుకోవడం అనేది చాలా అవసరం. ప్రతిదానికి డాక్టర్ల దగ్గర పోవడం, అలోపతి మందులు తినడం, సర్జరీల దాకా పోవడం, ఇలాంటివన్నీ కూడా మన ఖర్చు ఒకటే కాకుండా శారీరకంగా కూడా చాలా కష్టమవుతుంది, చాలా నష్టమవుతుంది. ఎన్నటికీ కూడా డాక్టర్ల దగ్గర బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటిక్ కానీ, క్యాన్సర్ కానీ మందులు లేవు. వాళ్ళు రోగాలను కంట్రోల్ చేస్తారే తప్ప రోగాల నుంచి బయట ఈ ఆరోగ్య సమస్యల గురించి పనిచేయాలి. 20 సంవత్సరాల క్రితం వెనక్కి వచ్చాను. అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు అయింది. గడిచిన 20 సంవత్సరాలుగా సతతంగా క్యాన్సర్, హెచ్ఐవి, డయాబెటీస్, డయాలసిస్, మూత్రపిండం ఉంటారు చిన్న చిన్న పిల్లలకి. 3 సంవత్సరాల పిల్లలు పుట్టవుతున్నారు. మొన్న 3 సంవత్సరాల పాప పుట్టయిందని ఫోన్ చేశారు. ఇది అమెరికాలో దాదాపు 30 సంవత్సరాల 40 సంవత్సరాల క్రితమే ఆ అమ్మాయిలు 6 సంవత్సరాలు పుట్టవడం మొదలు పెట్టారు. 1980స్లో మన దేశంలో ఆడవాళ్ళు 14-15 సంవత్సరాలు పుట్టయ్యేవారు. ఇప్పుడు మన దేశంలో కూడాను ఆడవాళ్ళు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పిల్లలు పుట్టవుతున్నారు. అది అతిరేకమైపోయి మొన్న ఒక 8 నెలల క్రితం 3 సంవత్సరాల పాప పుట్టయిందని ఫోన్ చేశారు నాకు. నేను ఒక హోమియోపతి వైద్య విధానంలో మందులు ఇస్తుంటాను. ప్రజలు ఫోన్ చేసి మా 3 ఏళ్ల పాపకు ముట్టయిందని చెప్పారు డాక్టర్. ఎవరు 3 ఏళ్ల పాప ముట్టవుతుంది అనుకోరు కదా. యోనిలో నుంచి రక్తం వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పరీక్షలు చేసి ఇది ముట్టయిందమ్మా అని స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. నిజంగా మనమేమి, మనకు పిల్లలు పుట్టాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన వీర్యకణాలు సరిగ్గా ఉండాలి, ముట్టు 28 రోజులకు ఒకసారి కావాలి. ముట్టు 28 రోజులకు ఎందుకో, భూమి చుట్టూ చంద్రుడు 28 రోజులు ప్రదక్షిణం చేస్తాడు. ఆ కనెక్షన్ ఉంది. సో ఇవన్నీ మనం
అంచెలంచెలుగా అపభ్రంశం చేసుకొని మన స్త్రీత్వానికి పురుషత్వానికి ఎస్సును పెట్టుకొని పిల్లలు పుట్టడం లేదని హైటెక్ అడ్వాన్స్డ్ హాస్పిటల్స్ అని ఆసుపత్రి చుట్టూ డాక్టర్ల చుట్టూ మీరు తిరుగుతూ ఉంటే మీకు పుట్టేది ఏం తెలుసా? బుద్ధిమాంద్య పిల్లలు, పాలు, చెరుకంటే చక్కెర. అంటే మొత్తం ప్రపంచమంతా వ్యవసాయం ఈ 4-5 పదార్థాల మీద ఉంది. దానికి తోడు పొగాకు. చెరుకు ఎందుకు పంచుతున్నారు? చక్కెర కోసం కాదు, సారాయి కోసం పెంచుతున్నారు. 18% భూమి వ్యవసాయ భూమి, తంబాకు 7%, ఈ డ్రగ్స్ కోసం పెంచుతున్నారు.